రింగ్ అవుతుందమ్మా. ఇంత ప్రూఫ్ ఉంటూ ఉంటుంది కదా సార్. ఎత్తట్లేదు సార్ తను. ఓకే అవును ఫోన్ తీయట్లేదు. ఒకసారి మీ భర్త కాల్ చేసి ఏమైనా మాట్లాడాలని ఉందా, ఇప్పుడు మీకు అడగాలని ఉందా, నిలదీయాలని ఉందా? ఎందుకు వైఫ్ అని చెప్పాడు, ఎందుకు మళ్ళీ కాదన్నాడు? ఒకసారి మీరు కాల్ చేయండి. చేస్తున్నాను సార్. రింగ్ అవుతుందమ్మా. లేదు సార్ అవ్వట్లేదు. ఏంటి మీ భర్త పేరు ఏమని రాశారు అందులో? త్రిపురాణ వెంకట సాయి తేజ. ఫోన్ లో ఏమని ఫీడ్ చేశారు? చీటర్ అని పెట్టాను సార్. చీటర్ అని సేవ్ చేశాను. అంటే ఎంత కోపం, ఎంత బాధ ఉండకపోతే మీరు అలా చీట్ మీ పేరు పైన పచ్చబొట్టు పొడిపించుకున్న మీ చేతులతో చీటర్ అని మీ భర్త ఫోన్ నెంబర్ని ఫీడ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి సార్. ఎంత మా నన్ను మెంటల్గా క్రుయల్టీ చూపించారు సార్. మెంటల్గా నన్ను డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? 2023 ఎక్కడ న్యాయం జరగట్లేదు అన్నయ్య. అవును ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్ గా ఫస్ట్ చేయాల్సింది ఆంకర్ తో మాట్లాడి సింపుల్ గా రిటర్న్ కంప్లైంట్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అన్నయ్య కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు అన్నయ్య, నాకు ఏం చేయాలో అర్థం కావలేదు. లేదన్నీ అమ్మా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మాయి స్టేషన్ కు పట్టుకెళ్ళారు కానీ నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నయ్య. లేదు లేదు, నేను రెడ్ అన్నయ్య నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను వాళ్ళని. మ్యారేజ్ చేసుకున్నారంట. ఒకే అపార్ట్మెంట్ లో కూడా ఉంటున్నారు. లేదు మ్యారేజ్ చేసుకున్నాడు, అందరికి వైఫ్ అన్నాడంట ఇక్కడ అపార్ట్మెంట్ లోనే. అలాగే చెప్తాడు ఇల్లు, అలాగే చెప్తారు ఇరుగుపురికి లేకపోతే అతికి వెళ్ళేవారు కదా. అవును మరి ఇప్పుడు ఏం చేయను అన్నయ్య, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నయ్య, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. అందులో ఎటువంటి ఇది లేదు. పోలీసులు ఆల్వేస్ మాట్లాడడం కాదు, ఎవరు ఏం మాట్లాడినా ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కదా గొడవలు వస్తాయి, ఎవరికైనా సరే మామూలు ఇంకెవరితో రావు కదా, బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా. అవును అంతే కదండి. అన్నయ్య అన్నయ్య కాదు, మీరు చెప్పండి నాలో ఎప్పుడైనా ఏమైనా ఫాల్ట్ ఉందా? మీరు ఫాల్ట్ ఉంటే ఎంతవరకు ఎందుకమ్మ తెచ్చుకుంటావు కదన్నయ్య. నేను ఎప్పుడైనా డబ్బు కాసు పడ్డాను అన్నయ్య తేజ దగ్గర నుంచి, నువ్వు చెప్పు. కదన్నయ్య అందరికి చెప్తున్నాడు నేను డబ్బు కోసమే ఇలా ఎలిగేషన్స్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఏదైనా
మిగిలిన విషయం అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు రెండు వైపులా రకరకాల మాట్లాడతారమ్మా. ఇప్పుడు ఆరికి బాగా నీకు తెలిసిందే కదా ఆరికి ఏమంత విషయం, ఎవరి వైపు వాళ్ళు మాట్లాడతారు. నీకు జస్ట్ నేను సింపుల్ లా చెప్తున్నాను, డైవర్స్ అవ్వనప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఇట్స్ ఎ సివియర్ క్రైమ్. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీరు వస్తారా ఒకసారి దస్పల్లా హిల్స్? నేను హైదరాబాద్ లో ఉన్నాను తల్లి. అవునా, చేసుకోకుండా జస్ట్ అపార్ట్మెంట్ తీసుకోవడానికి ఉండడానికి అయితే బయటపడిపోతారు. చేసుకుంటే ఇద్దరు లైఫ్ పోతారు. చూడండి, నేను అయితే మాట్లాడి నాకు ఏదో చెప్పండి. ఓకే బాయ్. సొంత రిలేటివ్ అబ్బాయికి సొంత రిలేటివ్ ఈయన నన్ను అడిగి నా వైపే మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తే నా వైపే మాట్లాడతారు. ఒకసారి చేస్తాను, మీ అత్తగారు ఫోన్ చేస్తాను. అత్తగారు చేస్తాను మేడం, కొంచెం ఇటు వైపు అలా ఉండండి. నేను మనీ కోసం ఎలిగేషన్స్ చేశాను అన్నారు, మీరు విన్నారు లైవ్లో, వాళ్ళ చుట్టాలు ఆయనే చెప్పున్నాడు నేను మనీ కోసం ఎలిగేషన్ చేశానంటే నేను చూడందా అని. నాకేంటండి, వాడికి చేసింది చెప్పండి బయట పెట్టానే తప్ప ఆడి నుంచి వచ్చే డబ్బుకో ఆడి పెట్టే కిరీటాలకు నాకేం వద్దండి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక భార్యగా నేను నా బాధను బయటకు పెట్టానే తప్ప ఇంకేమి కాదు సార్. అందరు లైవ్లో చూసారు ఏం జరిగిందా అనేది, అందరు లైవ్లో విన్నారు అబ్బాయి ఏం మాట్లాడాడా అని, అబ్బాయి వ్యాసాలు చేష్టలు అన్నీ చూసారు. 2015లో మ్యారేజ్ అయింది. 2020లో తెలిసేయండి తనకి పబ్జీ ఆడుతూ చాలా ఎఫైర్స్ ఉన్నాయి, అందులో అమ్మాయిని ట్రాప్ చేస్తూ పబ్జీ గేమ్ ఆడేవాడిన తర్వాత డేటింగ్ యాప్స్లో కూడా బోల్డ్ మంది అమ్మాయిని తీసుకొని వచ్చి చాలా చాలా చండాలం చేసేవాడని విన్నాను సార్. ఇప్పుడు డైరెక్ట్గా ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఇక్కడ ఉన్నాడనేసి నాకు తెలుసు. ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంట సార్, అమ్మాయి పేరు వంశీధర్మగ్ని, రాజమండ్రిలో ఉంటుంది, ఈస్ట్ గోదావరి అమ్మాయి సార్. వాళ్ళు నన్ను ఇప్పుడు థ్రెట్ చేస్తుంది ఏంటంటే మీరు ఎలా బతుకుతారో మేము చూస్తామని నన్ను నా కూతుర్ని నా ఫ్యామిలీని ఫుల్ థ్రెట్ చేస్తున్నారు సార్. ఏం జరిగినా వాళ్ళదే ఇది సార్, ఏం జరిగినా అంటే సార్ ఏమైనా జరిగితే నేనైతే వెంటనే ఇంక ఉండలేను సార్. నా ఫ్యామిలీకి ఏమైనా నా కూతురికి ఏం జరిగినా ఉండలేను, ఏం జరిగినా వాళ్ళదే పూర్తి బాధ్యత. మీకు లైవ్లో వినిపించాను అందుకే మీరు విన్నారు దానికి. నువ్వు నేను నిజంగా అంత డబ్బుకే ఆశపడదు, వీడి మీద అలిగేషన్స్ చేయడం ఎందుకు రెడ్ హ్యాండెడ్గా వచ్చి పట్టుకున్నాను. మీకే నేను ఊరికే మీడియాని పిలిచేసి మా ఆయన ఇలా అయింది అలా అయింది అంటే మీరు నన్ను ఈ క్వశ్చన్స్ అడగడానికి రెడ్ హ్యాండెడ్గా ఒక రూమ్లో ఒక దాంతో పడుకుని దొరికిపోయినాడు, ఎలిగేషన్స్ నేనే వేస్తాడు చేయమానండి. న్యాయం ఎవరి మీద ఉందో వాళ్ళే విన్ ఇది అవుతారు నాకు తెలుసునండి. ఇలాంటి నీచులు సమాజంలో తిరగడానికి వాళ్ళకి రైట్ లేదండి, వాళ్ళకి గట్టిగా శిక్ష పడాలి. ఎందుకంటే సొంత అక్కను కూడా పడుకోవడానికి రమ్మని అతను నీచు పెద్ద వీడు, వీడు ఇలాంటి అదవా ఇంకా చెప్తున్నాడు. నాకు ముందు ఆ పొలిటీషియన్ అన్న ఆయన కావాలి సార్. ఆయన ఎవరో పొలిటీషియన్ కూతురు అయితే ఇలా కూతుర్ని రోడ్ల మీద కొదిలేసి ఎవరు పడితే ఆడ జీవితాలను కాపురాలని నాశనం చేయమని పంపిస్తున్నారండి. నాకు ఆ పొలిటీషియన్ తెలియాలి సార్, పొలిటీషియన్ కూతురు అని మాత్రం తెలుసు, ఏ పొలిటీషియన్ అని తెలియదు, అది మాత్రం తెలుసు. తెలుసు సార్, ఈస్ట్ గోదావరి రాజమండ్రి అని అన్నారు సార్. నాకు మరి సార్ ఇగోండి వర్రే రాజేష్, చంద్రరావు ఇవేవో సబ్స్క్రైబర్ నేమ్స్, గార్డియన్ నేమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి నెంబర్ పెట్టి చూస్తే ఇగోండి అడ్రస్ అయితే ఇది ఇగోండి గొల్లపేట ధవళేశ్వరం వేమగిరి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. ఇది వాళ్ళ ఇంటి డోర్ నెంబర్, ఇదేమో పిన్ కోడ్ నెంబర్. నాకెవరు లేరు మాదంతా వైజాగ్, తెలియట్లేదు సార్. అది నాకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి సార్ నేను.
ఎవరు ఇలా కూతురు ఒక గంట బయటకు వెళ్తే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు సార్, ఎక్కడికి ఏంటి రాకపోతే టైంకి, ఇదేంటి సార్ ఒకరితో పడుకోమని ఒకరిని పెళ్లి చేసుకోమని ఇక్కడే 5 సంవత్సరాలకు దుండిపోమని ఏ తల్లిదండ్రులు సార్ అలా చేశారు? ఏమో సార్ మరి అలాగే ఉంది కదా, మరి అమ్మాయి అంత ధైర్యంగా బయటకు వచ్చి మీడియాకి నేను చెప్తాను నేను చూసుకుంటాను అంటుంది సార్, మరి ఇంకేంటి సార్ అమ్మాయి ధైర్యం దేన్ని చూసుకోండి సార్? తండ్రిని చూసుకున్నా, ఈయన్ని చూసుకున్నా, దేన్ని చూసుకున్నా అమ్మాయి? అది సార్ నాకు డైవోర్స్ ఇవ్వలేదు, పోనీ డైవోర్స్ కాదు సార్, నేను డైవోర్స్ పిటిషన్ కూడా వేయలేదు, ఇంకా డైవోర్స్ పిటిషన్ వేయకుండా అబ్బాయి ఎలా పెళ్లి చేసుకున్నాడు? డైవోర్స్ అవ్వాలి కదా, మ్యూచువల్ డైవోర్స్ అయింది సార్, నేను పిటిషన్ డైవోర్స్ వేయలేను, డీవీసీ కేసాను, నేను మనీ కోసం ఎలిగేట్ చేశాను, నేను మెయింటెనెన్స్ కూడా ఈ రోజు దాకా వేయలేదు, నా కోర్టులో కేసులు చూడండి, డీవీసీ నెంబర్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది, మెయింటెనెన్స్ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ నేను వేయలేదు సార్, నేను మెయింటెనెన్స్ వేయలేదు, నాకు న్యాయం కావాలి, మనిషి కావాలనుకున్నాను ఫస్ట్, కానీ ఇలా అందరితో నీ పెళ్లిళ్ళు చేసుకుని పడుకున్నాడు అని విషయమే నాకు తెలుసు. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్ ఆ అబ్బాయికి, చాలా మంది పోలీసులు తెలుసు అంటే, చాలా మంది పొలిటీషియన్స్ తెలుసు అంటే ఆ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ తోని ఏ కేసునైనా ఇట్టే ఇలా సాల్వ్ చేసేస్తాడంట సార్. కోర్టు పని కోర్టు చూస్తుంది సార్, నాకు ఈ మీడియాలో వచ్చిన విజువల్స్ అని నాకు ప్రూఫ్ కింద అయితే ఉంటాయి ఖచ్చితంగా, నాకు మీడియా వాళ్ళు మాత్రం నిజంగా, ఆర్టీవీ వాళ్ళకి నిజంగా నమస్కారం, సుమన్ టీవీ మీ అందరికీ నిజంగా చెప్తున్నాను, టీవీ నేను ఎన్టీవీ టీవీ ఫైవ్, ఎందుకంటే ఎంత హెల్ప్ చేశారంటే, దిశ అంటారండి ఆడపిల్లల రక్షణ అని, ఎక్కడండి దిశలో ఆడపిల్లల రక్షణ, నేను నా కళ్ళతో చూశాను సార్, ఒక్కరికి కూడా ఎటువంటి న్యాయం జరగదు, ఇలా 10 మంది పిల్లలు తెచ్చి అలా ఒక బాధితురాల్లో కూర్చోవాలి సార్, ఒక అడుక్కుందనిలా చూస్తారు సార్, దిశలో ఎక్కడ న్యాయాలు జరిగిపోతారు, అవతల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి ఆ నేరస్తుడికి, ఆడికి సపోర్ట్, నా విషయంలో అదే జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వమంటే అబ్బాయి తరపున మాట్లాడారు, నాకు అర్జెంటుగా వాళ్ళు స్టేషన్కి వెళ్ళలేదు అంటున్నారు సార్, అక్కడ కూడా న్యాయం జరిపితే నేను అక్కడే కూర్చుంటాను సార్, నాకు న్యాయం అయితే కావాలి సార్, ఈరోజు వాళ్ళని శిక్షించాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎంతవరకు రైట్ మొత్తం ఇవాళ చెప్పాలి సార్, అది సార్. హలో, ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి, కూతురు అండి కూతురు, ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి, కూతురు అండి కూతురు, ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి, కూతురు అండి కూతురు, హ్యాండిల్ చేయండి హ్యాండిల్.